తెలుగుదేశం పార్టీ నాయకుడు వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించారంటూ మైనర్ బాలిక ఆత్మహత్యకు నిరసనగా వడమలపేట మండలం వైసీపీ మహిళా ఎంపీపీ విజయలక్ష్మి చైతన్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విజయలక్ష్మి చైతన్య మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీలో కీచుకులను రాక్షసులను పెంచి పోషించడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మైనర్ బాలికలకు మహిళలకు రక్షణ కరువైందని మనవరాలి వయసున్న 18 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ వినోద్ జైన్ రాష్ట్ర ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షించబడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మహిళా పోలీసులను నియమించి మహిళల రక్షణ పట్ల శ్రద్ధ వహించడం జరిగింది. ఇలాంటి అరాచకాలలో ఆత్మహత్యలు చేసుకున్న మహిళలకు శాంతి కలగాలని బడమాలపేట మండల వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట మండలం వైసీపీ పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీచుకుల్ని పెంచి పోషించడం వలన మన రాష్ట్రంలోని ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది. తన మనవరాలు వయసున్న 14 ఏళ్ల చిన్నారిని వినోద్ జైన్ తన ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ ఎంత కఠినంగా శిక్షించాలంటే మరొకరికి అలాంటి ఆలోచన రావాలన్నా భయపడేలాగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మన రాష్ట్రంలో 18 దిశా పోలీస్ స్టేషన్లు, ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసుని నియమించారు. ఆ చిన్నారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఒక కామాంధుడు, ఒక దుర్మార్గుడు వల్ల ఈరోజు ఒక 14 సంవత్సరాలు అయినటువంటి ఒక చిన్నారికి అన్యాయం జరిగింది. ఆ అతని కిరాచకత్వానికి ఆ పాప చిన్నారి బలైపోయింది. అలాంటి అతన్ని కఠినంగా శిక్షించాలని, అలాంటి వాళ్ళు చిన్నారుల జోలికి రావడానికి మహిళలు కన్నెత్తి చూడటానికి కూడా వెన్నులో వణుకు పుట్టాల, అలాంటి దుర్మార్గుని కఠినంగా శిక్షించాలి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం ద్వారా ఆడపిల్లలకి ఎంతో రక్షణ కలిగించారు. అలాంటప్పుడు ఇలాంటి దుర్మార్గుని చేరనివ్వకుండా వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను.